హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మే సిరీస్. ప్రతి వీడియోలో మే సిరీస్కి ఇంట్రోలో కొంచెం లేట్ అవుతుందన్నమాట, ఇంట్రో నుంచి మనం గేట్ కనిపెట్టడానికి. సో డైరెక్ట్ ఇప్పుడైతే గేట్ దగ్గరే స్టార్ట్ చేస్తాను నేను వీడియోని. సో యా, గేట్ నెంబర్ 8. లాస్ట్ టైం మనం గేట్ నెంబర్ 8లోకి వెళ్ళినప్పుడు ఊళ్ళు కనిపెట్టలేకపోయాము. ఇప్పుడు నాకు అది ఎక్కడ ఉంటుందో తెలిసింది. సో అటే వెళ్దాం ఇంకా. ఓకే, నేను లాస్ట్ టైం ఏదైతే ప్లేసెస్ మిస్ చేశానో వాటిలోనే ఒక దానిలో ఉంటుందన్నమాట. సో యా, పెద్ద కష్టమేం కాదు దాన్ని ఫైండ్ చేయడం. బట్ మాబ్స్ ఏవైతే ఉంటాయో గేట్ నెంబర్ 8లో అవి చాలా డిఫికల్ట్ అనమాట. సో వాటిని డిఫీట్ చేసి నేను గేట్ నెంబర్ 8లోంచి ఊళ్ళు కలెక్ట్ చేస్తాను, లేదా చూద్దాము. అండ్ ఇంకా చాలా గేట్స్ ఉన్నాయి మరి కంప్లీట్ చేయాల్సినవి, ఎన్ని కుదిరితే అని కంప్లీట్ చేద్దాం ఇవాళ. ఓకే, అండ్ గైస్ మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదండి, మర్చిపోండి సబ్స్క్రైబ్ చేసేయండి. మనమైతే మార్చ్ ఎండింగ్ లోపు 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. ప్రెసెంట్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గానే గ్రో అవుతున్నాము నేను ఆ టార్గెట్ పెట్టేటప్పటి నుంచి. సో అదే గ్రోత్ కంటిన్యూ చేస్తే అయిపోతుంది అనమాట మనకైతే సబ్ గోల్. ఓకే, సో ఇప్పటిదాకా చేయలేదు అంటే మాత్రం మర్చిపోండి సబ్స్క్రైబ్ చేసేయండి. సో మన ఫస్ట్ గోల్ వచ్చేసి ఒక దాని పైకెక్కేయాలి. నేను బిల్డింగ్ బ్లాక్స్ ఏం తీసుకురాలేదు, గేట్ 8 అని మర్చిపోయాను. సో బిల్డింగ్ బ్లాక్స్ ఏం లేవు నా దగ్గర. సో ఇటు సైడ్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా మనకి, కొన్ని కనిపిస్తుంటాయి అన్నమాట అయ్యా, ఇలాంటి వాటిలో ఉంటుంది ఆ బౌల్. దాంతోనే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ ఒక ప్లాంక్ పెడదాం, ఇక్కడ నుంచి వచ్చాము మనం అయితే. నాకు ఎందుకు దీనిలోనే ఉంటుందేమో అనిపిస్తుంది ఊళ్ళు అయితే. వీటిల్లో ఒక దానిలో ఉంటుందని తెలుసు, కానీ కరెక్ట్గా దేనిలోనో నాకైతే తెలీదు. ఇక్కడ కాదబ్బా. ఎలా చెప్తున్నానంటే ఊళ్ళు పక్కన మనకి స్పాండర్స్ అసలు పెట్టరనమాట వీళ్ళు దీనిలో, మేజ్లో మొత్తం. సో ఏ గేట్లోకి వెళ్ళినా సరే ఊళ్ళు పక్కన అయితే ఏమి ఉండదు స్పానరు, మాప్స్ కూడా ఏముండవు చెప్పాగా దీనిలో ఉండదని. ఈ పోర్షన్స్ 2 యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటి అసలు బుక్, ఫెదర్ ఫాలింగ్ 3 ప్రాట్ 3 నైస్. ఎప్, ఇప్పుడు ఇలాంటివి ఎన్ని ఉంటే అన్నిట్లోకి వెళ్ళాలన్నమాట మనం. అసలు కంప్లీట్గా మిస్ చేసాగా ఈ ప్లాంక్స్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు పెట్టానబ్బా, పైకి బ్రిడ్జ్ కట్టుకొని వెళ్ళానమాట, అక్కడ ఊలేము ఉండదు. సో లోపలికి ఎంటర్ అవడం కూడా వేస్ట్ నేను. ఓకే, ఊలన్న ప్లేస్కి వచ్చినప్పుడు మనం నైస్ చెప్పాక స్పాండర్స్ ఏమి ఉండవని. లైమ్ ఊల్ అంటే అక్కడ మనకి దొరికింది. ఓకే నైస్, లెట్స్ గో. ఇంకో గేట్లో కూడా వెళ్ళిపోవచ్చు అంటే మనం, తర్వాత బేస్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి బేస్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి నేను, అటు సైడ్ అక్కడ ఉంటుందబ్బా నాది ఎంట్రన్స్ అయితే. ఈ ఇన్విజిబిలిటీ ఎఫెక్ట్ ఎందుకు వచ్చిందో అర్థం కాలే నాకు. ఓకే గైస్, కరెక్టే వచ్చాము బ్యాక్ టు అవర్ బేస్. గేట్ 8లో కూడా పని అయిపోయింది మనకి, లెట్స్ గో. ఓకే గైస్, పెద్దగా ఐటమ్స్ కూడా కలెక్ట్ చేయలేదు మనం ఏమి. సో వచ్చిన ఐటమ్స్ని ఇక్కడ పెట్టేసి ఎమ్మట వెళ్ళిపోదాం మనం. లైమ్ బూల్ ఒకటి వచ్చింది కదా, ఈ లైమ్ బూల్ గుర్తుంచుకోవాలి. ఓకే లెట్స్ గో, నెక్స్ట్ గేట్లోకి వెళ్ళిపోవాలి ఇంకా ఫాస్ట్గా. మోస్ట్లీ ఇప్పుడు హెడ్ సైడ్ చూస్తున్నా సరే ఈ మేజ్లో నేను కనిపెట్టి నువ్వు వేసే ఉంటున్నాయి అనమాట. 4-5 గేట్స్ ఏమో ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టున్నా కదా నేను. సో అయ్యే కనిపిస్తున్నాయి నాకు మళ్ళీ. ఓకే గైస్, మనకైతే గేట్ నెంబర్ 2 ఓపెన్ అయ్యే ఉంది. ఇదైతే మనకి డే 50 అంట. ఓకే ఓకే ఓకే, వే అయితే కనిపెట్టాం మనం, ఊళ్ళు అక్కడ ఉంటుంది కనిపెట్టాలి ఇప్పుడు అంతే. సో ఇక్కడ నుంచి ఇంకొక వే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే, అంతే. ఏదో ఒక వే ఉంటుంది, ఆ వేలో ఏదో స్ట్రక్చర్ ఉంటుంది, దానిలో మనకి ఊళ్ళు ఉంటుంది. ఇదేంటి, ఇదేంటో పెద్ద పెద్ద హోల్ ఉంది. ఓకే, ఇదేంటో హోల్ ఉండి హోల్లో పారాషూట్ ఏదో ఉంది. అండ్ ఇక్కడ ఇదో పెట్టారు అంటే నదిల్స్ కిందకి వెళ్ళాలి ఖచ్చితంగా, బికాజ్ ఇలా పెట్టారు అంటే వాళ్ళు ఈజీగా చూపిస్తున్నారు అన్నమాట మనకి.
కిందకే వెళ్ళాలి అన్నట్టు పారాషూట్లు ఏమైనా ఉంటుందా మరి? పారాషూట్లోకి వచ్చాము. అక్కడ ఏదో బట్టన్ ఉంది, ప్రెస్ చేద్దాం. ఏమైంది? ఏంటి గుర్తున్నా నేను? ఏంటబ్బా ఇది? ఓకే, ఎక్స్పెక్టెడ్ ఇది ఏదో కొత్త స్ట్రక్చర్లోకి వస్తాయి అనుకున్నాను. ఇదేంటి ఎంత ఉంది? దానిలో ఉంటుందేమంట బొవ్వులు అయితే. చూస్తుంటే అర్థమైపోతుంది దానిలో ఉంటుందేమో అని. అక్కడికి వెళ్ళాలంటే ఇంక నరకం చూపిస్తారు వీళ్ళు నాకు. ఈ గేట్ ఇప్పుడుదాకా నేను చూడలేదు అబ్బా. ఫస్ట్ టైం వచ్చిన ఈ గేట్లోకి వాళ్ళేంటి పైన ఫేస్ కలర్ ఉంది దానికి. నాకు తెలిసి డ్యామేజ్ చాలా ఎక్కువ చేస్తాడు. ఏమో చంపేసాగా. యూజ్ అవుతాయి బెండ పోల్స్ ఇక్కడ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇవి కూడా యూజ్ అవుతాయి ప్లాంక్స్. ఈ పారాషూట్లోనే ఉండాలబ్బా, లేదు అంటే కనుక చచ్చిపోవాలి. పైన ఇంకా చాలా ఉంది, మేబీ పైన దానిలో ఏమైనా ఉంటుందేమో. ఇంకో బటన్ ఉంది ఏంటి? ఇప్పుడైతే ఏం చేంజ్ అవట్లా. ఇంకా పారాషూట్స్ ఉన్నాయి పైన, అట్లా ఉంటుందేమో. ఇంక మరి చాలా పైకి వెళ్ళాలంటే నేను. ఇదే కొంచెం వెరైటీ ఉంది ప్లేస్. ఇక్కడ ఊళ్ళు ఉండదేమో కానీ ఏమో మరి దేనిలో ఉంటుంది కూడా అర్థం కావట్లేదు నాకు. దీనిలో వెళ్ళిపోతానబ్బా నేను జంప్ చేసి. ఏం మార్కులు ఏంటబ్బా, ఊళ్ళు కూడా దొరకట్లా నాకు అసలు. ఇంకా అంత పైకి వెళ్ళిపోను నేను. ఇంకో ఆప్షన్ లేదుగా మనకి, అదే చేద్దాం. పూలేదబ్బా ఇక్కడ. ఇక్కడ కూడా లేదు పూలు. ఇంకెక్కడ ఉంటుంది? ఓకే, ఇంకా పైకి వచ్చాను అబ్బాయి స్ట్రక్చర్ పైకి. ఇంకా ఊలేం కనిపించట్లేదు నాకు. ఆడెక్కడ పెట్టాడు ఊళ్ళని వాడికే తెలియాలి అబ్బా. ఇంత పైకి వచ్చాను నేను ఊళ్ళు ఎత్తుకుంటూ. ఓకే, టాప్ వచ్చాను. ఇక్కడైతే మనకు ఊలేం లేదు. మళ్ళీ కిందకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక బాత్ ఉందబ్బా, నా తెలిసి ఇక్కడే ఉంటుంది ఊలు అయితే. 99% ఇక్కడే ఉంటుంది ఊలు అయితే. ఏంటి శల్కరేనా? సఫకేట్ అవదా అబ్బా శల్కర్. ఓకే, ఇక్కడే ఉంటుంది అబ్బా. ఇందాక 99% అన్న, ఇప్పుడు 1000%. నైస్, ఆరెంజ్ ఊలు అయితే దొరికేసింది మనకి. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళాలన్నమాట అంతే. ఏది ఎట్టు నుంచి వచ్చా నేను? ఆ ప్లేస్ అందరికి కనిపెట్టి వెళ్ళిపోదాం మనం. ఇంక ఇట్లతో నాకు పని లేదు. పారాషూట్ ఎక్కడ ఉంటుందప్ప? ఓకే, కనిపిస్తుంది పారాషూట్ నాకు. నైస్, వే గుడ్ టు గో. అండ్ యప్, వచ్చాము మళ్ళీ. టూల్స్ కలెక్ట్ చేసేప్పటికి మనం తొందరగా బేస్కి వెళ్ళిపోదాం.
ఇది గేట్ నెంబర్ 4 కదా, గేట్ నెంబర్ 2. వన్ డే కంప్లీట్ అయిపోయింది అక్కడైతే మనకి. డే అండ్ నైట్ అయిపోయిందంటే గేట్ నెంబర్ 3 క్లోజ్ అయిపోవాలి కదా. నెంబర్ 3 ఓపెన్ అవ్వాలా? గేట్ నెంబర్ 3 ఓపెన్ అయిద్దాం అనుకుంటా. 3 నాకు తెలిసి ఎక్స్ప్లోర్ చేస్తాను అనుకుంటున్నాను, నాకు గుర్తులేదు మరి. ఏమంటే బేస్ కలిపోదాం పరిగెత్తుకుంటూ. స్టార్టింగ్లోనే రైట్ సైడ్ కనిపించింది నాకైతే. ఇవే దీని లోపలికి ఎంటర్ అవగానే ఇయా ఎంటర్ అయింది ఇటు నుంచి అనుకుంటున్నాను. ఇటు నుంచి ఎంటర్ అయ్యాను, ఇక్కడ వేగ అనిపిస్తుంది. ఎప్ తెచ్చుకో, ఇక్కడ చచ్చిపోండి నా బొబ్బలే ఉండేది అప్పుడు. ఈజీ పీజీ అయిపోయింది, ఇంకొక గేట్ అయిపోయింది. ఇప్పటికి మనం 2 వూల్స్ కనిపెట్టాము, థర్డ్ వూల్ దగ్గర కూడా వెళ్దాము. ఓకే, సెకండ్ వూల్ని మనం బేస్లో పెట్టేసి థర్డ్ వూల్ దగ్గరికి వెళ్దాం. ఏది దీనిలో పెట్ట కదా వూల్ని. యా లైమ్ అండ్ ఆరెంజ్ వూల్ దొరికాయి అన్నమాట ఇవాళ. డైమండ్ బ్లాక్ కూడా దొరికిందబ్బా. ఆర్మర్ రిపేర్ చేయాలి కానీ వెళ్ళిపోతాం ఇంకా నేను టైం వేస్ట్ చేయకుండా. ఓకే లెట్స్ గో. ఓకే గైస్, ఇందాకైతే మనకి డే 51 అనమాట. డే 51లో మనకి గేట్ 3 ఓపెన్ అయితే, ఇప్పుడైతే గేట్ 4 అనమాట. సో ఇది డే 52 అనుకుంటా. యా ఇందాక 51 చెప్పానంటే ఇది 52 కదా. సో డే 52లో ఉన్నాం మనం. అండ్ నేను 2-3 ఎపిసోడ్స్ బ్యాక్ చెప్పాను అనమాట, ఒక గేట్లో ఊలు ఎక్కడ ఉంటుందో ఎగ్జాక్ట్గా తెలుసు నాకు అని. బికాజ్ అది లాస్ట్ టైం నేను ఒకసారి వెళ్ళినప్పుడు మిస్ చేశాను, రికార్డ్ చేయకుండా ఆడుతున్నప్పుడు అనమాట అది. సో ఎస్, ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందో తెలుసు నాకు, కానీ అక్కడికి వెళ్ళాలో మర్చిపోయాను. అంత టైం పడుతుంది బై గేట్ అయితే, స్పీడ్ రన్ చేసేయచ్చు చాలా ఫాస్ట్గా. డైవర్షన్కి చాలా అంటే చాలా మాక్స్ని పెట్టారు, ఒక పెద్ద స్ట్రక్చర్ని కూడా పెట్టారనమాట. దీనిలో చూపిస్తాను ఒకసారి వెళ్ళిన తర్వాత. యా మనకి ఫోర్త్ గేట్ అయితే ఇది, లెట్స్ గో. స్ట్రక్చర్స్ చాలా అంటే చాలా ఉంటాయి, మాప్స్ చాలా అంటే చాలా ఉంటాయి, అండ్ చాలా డేంజరస్ మాప్స్ కూడా. సో ఒక పెద్ద శాండ్ క్యాజువల్ కనిపించింది అనమాట మనకు ముందుకెళ్తే. కనిపిస్తుంది ఇక్కడ శాండ్ క్యాజువల్ అనుకోవచ్చు, లేకపోతే శాండ్ ఫోర్ట్రెస్ మీస్ట్ మది, శాండ్ కింగ్డమ్. బ్లేజెస్ పాన్ అవుతున్నాయి పైన. సో లాస్ట్ నేను వచ్చినప్పుడు అయితే దీని లోపల ఎదుగుతూ చాలా టైం వేస్ట్ చేస్తాను అనమాట, కానీ వెతకాల్సింది లోపల కాదు వెనకాల. లోపల మాప్స్ ఉంటాయి బాసులు, వెక్సెస్ లేకపోతే విదర్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట మన మీదకి. చాలా అంటే చాలా హార్డ్గా ఉంటుంది లోపల అయితే. ఇక్కడ ఉంటుంది అనమాట మన ఊల్. లాస్ట్ టైం అయితే లోపల మొత్తం ఎదిగేసాను, అసలు ఎంత ఎదుగుతున్నా నాకైతే ఊళ్ళు కనిపించట్లేదు, ఏంటో అర్థం కాలేదు అప్పుడు. ఎస్ ఎల్లో ఊళ్ళు దొరికేసింది మనకి, ఈ ఊళ్ళు ఏంటి రాలేదు మనకి. ఈ రెండు ఎందుకు అలవట్లేదు అబ్బా, రెండు ఎల్లో ఊళ్ళే కదా. ఏమో మరి కంబైన్ అవ్వట్లేదు రెండు ఏంటో. ఓకే వెళ్ళిపోదాం ఇంకా మనం. ఓకే గైస్, ఒకసారి మీకోసం చూపిస్తాను ఈ క్యాజువల్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది. చచ్చిపోకుండా ఉంటే చాలు నేను. ఈ వెదర్ ఎఫెక్ట్ ఒకటి వస్తుంది. యా యా ఇక్కడ స్పాన్ అవుతాయి అన్నమాట మాప్స్ అన్ని. ఇంకా అబ్బాయి ఇంకా టార్చర్ అనమాట మనకి లోపలికి వెళ్ళామంటే. వెనక్కి తిరగకుండా ఇంక బేస్కి వెళ్ళిపోతాను నేను. స్టార్టింగ్లోనే హాఫ్ హెల్త్ పోయింది నాకు, లోపలికి వెళ్తా అని చెప్పి మళ్ళీ నేను. లోపలైతే వెక్సెస్ ఉంటాయి. ఆ రోజు అయితే యాపిల్స్ తింటూనే ఉన్నాను అబ్బా నేను, ఒకదాని తర్వాత ఒకటి గోల్డెన్ యాపిల్స్ తింటూనే ఉన్నాను. అరౌండ్ ఒక 20 గోల్డెన్ యాపిల్స్ తిని ఉంటా ఆ రోజు మేబీ. క్యాజువల్ మాత్రం చాలా బిల్డ్ చేశారు అబ్బా, అది ఇప్పుడు కనిపించట్లేదు. శాండ్ క్యాజువల్ బాగుంటుంది. అండ్ శాండ్ క్యాజువల్ అని కాదు, దీనిలో స్ట్రక్చర్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. నాకు తెలిసి 1-2-3-4 గేట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అబ్బా. 1-2-3-4-8 అయినాయి అనమాట. 5-6-7 నాకు గుర్తులేదు.
5, 6, 7 తర్వాత చూద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం. ఓకే నాకు తెలిసి 5, 6, 7లో 1 or 2 అయిపోయినాయి, ఈజీగా చెప్తున్నాను నేను, 1 or 2 అయిపోయినాయి, లేకపోతే 1 or 2 రిమైనింగ్ కూడా ఉంటాయి అంతే. 5, 6, 7 నెంబర్స్ గుర్తుంచుకోవాలబ్బా. మరి మొత్తం మనకైతే 8 గేట్స్ ఉన్నాయి, 2 డైమెన్షన్స్ ఉన్నాయి, టోటల్గా మనకైతే 10 వూల్ వచ్చింది. మరి రిమైనింగ్ మనకి ఎంత కావాలబ్బా, 6 వూల్ కావాలన్నమాట. అది ఎలా వచ్చిందో నాకు ఇంకా తెలీదు. యా ముందు 8 గేట్స్ కంప్లీట్ చేసి దాని తర్వాత చూద్దాం. అది అది కొంచెం సస్పెన్స్లో ఉందబ్బా, నాకు కూడా ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాను నేను, ఇప్పటికీ 2-3 వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను అది, తర్వాత ఎలాగో ఊల్ ఫైండ్ చేయాల్సింది అని. లాస్ట్ టైం వచ్చినప్పుడు బిల్డ్ చేసినట్టున్నాయి ఇది. సో ఇప్పుడు మనకు దొరికిన 3 ఊళ్ళు తీసుకెళ్ళి అక్కడ యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేస్తే ఇంకో వీడియోని ఎండ్ చేసేసుకోవచ్చు. ఓకే లైమ్ వూల్, ఎల్లో వూల్, ఈ ఎల్లో వూల్ ఎందుకు సెపరేట్గా ఉందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఆరెంజ్ వూల్, ఓకే పెట్టేద్దాం వెళ్ళి, లెట్స్ గో. వన్ 2, 3, 4, 5, 6, 7, 8 8 వూలు పెట్టేసాం అబ్బా ఇప్పటికే. అంటే 2 గేట్స్ ఇంకా రిమైనింగ్ ఉన్నాయన్నమాట నేను ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. యా ఇందాక 1 or 2 ఇంకా మిగిలి ఉన్నాయన్న కదా, 2 గేట్స్ ఉన్నాయి అయితే. మేబీ బ్లాక్ ఉంటుందేమో, మరి రిమైనింగ్ వూలు ఏమో నాకు ఇంకా ఐడియా లేదు. ఓకే సో యస్ గైస్, ఇక్కడ దాకా చూస్తున్నారంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఫ్యూచర్లో నేను వీడియో అప్లోడ్ చేశానంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ టేక్ కేర్, బై బై, పీస్ అవుట్, హావ్ ఎ గ్రేట్ డే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.